నమస్తే. వెల్కమ్ టు మెట్ ప్లస్ వన్ టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. సినిమాలలో నటుడు పాత్ర ఎంత ముఖ్యమో నటీమణుల పాత్ర కూడా అంతే ముఖ్యం. యాక్ట్రెస్ పాత్రలకు సినిమాలలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఆస్కర్ అకాడమీ వీరి కోసం ఉత్తమ నటి కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ కేటగిరీలో అవార్డులు దక్కించుకోవాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఆశలు పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో 92 ఏళ్ల ఆస్కర్ చరిత్రలో ఈ అవార్డుకు ఎక్కువ సార్లు నామినేట్ అయిన వారెవరు, ఇందులో ఆస్కర్ సొంతం చేసుకున్న వారెవరు అనేది తెలియాలి అంటే ఈ వీడియో చూసి తీరాల్సిందే. మెరిల్ స్ట్రీప్ అనే అమెరికా నటి ఆస్కర్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో 21 సార్లు ఆస్కర్ కు నామినేట్ అయ్యారు. ఇందులో 17 సార్లు ఉత్తమ నటిగా, 4 సార్లు ఉత్తమ సహాయ నటి కేటగిరీలో నామినేషన్స్ పొందారు. క్రేమర్ వర్సెస్ క్రేమర్, సోఫియాస్ చాయిస్, ద ఐరన్ లేడీ సినిమాలకు గాను ఆమె 3 సార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. కేథరిన్ హెబ్బర్న్ 12 సార్లు ఆస్కర్ కు నామినేట్ అయ్యారు. 12 సార్లు ఉత్తమ నటి కేటగిరీలో ఎంపికైన కేథరిన్ 4 సార్లు ఆస్కర్ సొంతం చేసుకోవడం విశేషం. మార్నింగ్ గ్లోరీ, గెస్ హూ ఈజ్ కమింగ్ టు ద డిన్నర్, ద లైన్ ఇన్ ద వింటర్, ఆన్ ది గోల్డెన్ పాండ్ అనే చిత్రాలకు ఆమె ఆస్కర్ సొంతం చేసుకున్నారు. ఇంగ్రిడ్ బెర్గ్మా 7 సార్లు ఆస్కర్ కు నామినేట్ కాగా, 3 సార్లు ఆస్కర్ ను ఆమె సొంతం చేసుకున్నారు. గ్యాస్ లైట్, ఎనెస్థీసియా, మర్డర్ ఆన్ ద ఓరియంట్ ఎక్స్ప్రెస్ సినిమాలలో నటనకు గాను ఆమె ఆస్కర్ గెలుపొందారు. ఎలిజబెత్ టైలర్ బటర్ఫీల్డ్ 8, హూ అఫ్రేడ్ ఆఫ్ వర్జీనియా ఉల్ఫ్ సినిమాలు హాలీవుడ్ క్లాసిక్ గా నిలిచాయి. ఈ సినిమాలలో ఆమె నటన ప్రేక్షకులనే కాగా అకాడమీ జ్యూరీని మెప్పించింది. దీంతో ఆమెకు ఈ చిత్రాలకు గాను ఆస్కర్ వరించింది. 5 సార్లు ఆస్కర్ కు నామినేట్ అయిన ఆమె 2 సార్లు ఆస్కర్ విజేతగా నిలిచారు. రేనీ జెల్వేగర్ జూడీ సినిమాని చూసిన వారు రేనీ జెల్వేగర్ నటనను మర్చిపోలేరు. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అవార్డులను రివార్డులను సొంతం చేసుకుంది. 4 సార్లు ఆస్కర్ కు నామినేట్ అయిన రేనీ ఉత్తమ సహాయ నటిగా కోల్డ్ మౌంటైన్ సినిమాకు ఆస్కర్ దక్కించుకున్నారు. కేట్ విన్స్లెట్ టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్న కేట్ విన్స్లెట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పటి వరకు 7 సార్లు ఆస్కర్ కు నామినేట్ అయ్యారు. 4 సార్లు ఉత్తమ నటి కేటగిరీలో, 3 సార్లు ఉత్తమ సహాయ నటి కేటగిరీలో నామినేషన్స్ పొందారు. ది రీడర్ సినిమాకు గాను ఆమె ఆస్కర్ సొంతం చేసుకున్నారు. కేట్ బ్లెంచెట్ ది ఆవియేటర్ సినిమా చూసిన వారికి కేట్ బ్లెంచెట్ గురించి తెలిసే ఉంటుంది. స్వతహాగా స్టేజ్ ఆర్టిస్ట్ అయిన ఆమె తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేట్ 4 సార్లు ఉత్తమ నటిగా, 3 సార్లు ఉత్తమ సహాయ నటిగా నామినేట్ కాగా 2 సార్లు ఆస్కర్ సొంతం చేసుకున్నారు. ది ఆవియేటర్, బ్లూ జాస్మిన్ చిత్రాలకు ఆమె ఆస్కర్ గెలుపొందారు. జూలియన్ మూర్ అమెరికాకు చెందిన ఈ నటి 9 మంత్స్, సైకో, ది ఎండ్ ఆఫ్ ద ఎఫ్ఐఆర్, మంగోలియన్ సినిమాల ద్వారా ఆమె పాపులర్ నటిగా మారారు. ఈమె ఉత్తమ నటిగా 3 సార్లు, ఉత్తమ సహాయ నటి కేటగిరీలో మరో 2 సార్లు నామినేట్ అయ్యారు. టోటల్గా 5 సార్లు నామినేట్ అయిన ఆమె స్టిల్ అలీస్ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకున్నారు. వియోలా డావిస్ వియోలా డావిస్ నిర్మాత నటిగా చాలా గుర్తింపు దక్కించుకున్నారు. 4 సార్లు ఆస్కర్ కు నామినేట్ కావడం ప్రత్యేకంగా నిలిచింది. ఉత్తమ నటి కేటగిరీలో 2 సార్లు, ఉత్తమ సహాయ నటిగా మరో 2 సార్లు ఆమె నామినేట్ అయ్యారు. ఫెన్సెస్ చిత్రానికి గాను ఆమె ఈ అవార్డు సొంతం చేసుకున్నారు. జేన్ అలెగ్జాండర్, బెన్నింగ్, మర్షా మోషన్, మోర్హెడ్, విలియమ్స్ మెచెల్ 4 సార్లు ఆస్కర్ నామినేట్ దక్కించుకున్నా ఒక్కసారి కూడా ఆస్కర్ దక్కించుకోకపోవడం గమనార్హం. మారిల్ స్ట్రీప్ 21 సార్లు, కేథరిన్ హెబ్బర్ 12 సార్లు, డావిస్ 10 సార్లు, పేజ్ 8 సార్లు, ఇంగ్రిడ్ బెర్గ్మా 7 సార్లు, కేట్ విన్స్లెట్ 7 సార్లు, కేట్ బ్లాంచెట్ 7 సార్లు, వియోలా డావిస్ 4 సార్లు, రేనీ జెల్వేగర్ 4 సార్లు ఆస్కర్ కు అత్యధికంగా నామినేట్ అయ్యారు. కానీ ఉత్తమ నటి కేటగిరీలో 12 సార్లు నామినేట్ అయిన కేథరిన్ ఏకంగా 4 అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటి కేటగిరీలో అత్యధికంగా అవార్డులు గెలుచుకున్న వారిలో హెబ్బర్న్ అగ్రస్థానంలో నిలిచారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెట్ ప్లస్ వన్ టీవీ.